అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి 2023-24లో ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా వివరించడం అయింది. ఖరీఫ్ సీజన్లో సుమారు 497,910 రైతుల దగ్గర నుంచి 29,97,73 మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం అధ్యక్ష. దానికి మొత్తం చెల్లించింది 6,549,15,00,000. రబీ మాసంలో రైతుల సంఖ్య 132,853, సేకరించిన ధాన్యం 12,64,800 టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానికి 2,763,76,00,000 అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం, దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇవ్వమని రిక్వెస్ట్ చేసినప్పుడు, కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్లు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 కోట్ల మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి, చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధకరమైన అంశం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. అంటే రవి కూడా స్టార్ట్ అయిపోతుందండి, పెట్టుబడికి కూడా కావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి రైతుకి. ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రబీకి, ఖరీఫ్లోది ఖచ్చితంగా రబీ కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి. డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి, మీరు కూడా అది గ్రహించినందుకు, రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం, నేను మాటిస్తున్నాను సభాముఖంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 674 కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే, అంటే రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. చెప్పారు 39,550 కోట్ల రూపాయల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష. సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 37,550 కోట్లు. అది కాక ఇంకో 1,000 కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా 1,000 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా సూచించినట్టు ఒక ప్రయారిటీ తీసుకుని రైతులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది అధ్యక్ష. తప్పకుండా రైతు పక్షపాత ప్రభుత్వం మాది. అధ్యక్ష, ఈ బకాయిల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అంటే కోనసీమ అంటే